కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము కుంకుమ పువ్వును ఇంగ్లీష్లో స్ట్రావెన్ ఫ్రాన్ అంటారు ఇది జఫ్రీన్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది అరబిక్లో జఫ్రీన్ అంటే పసుపు అని అర్థం కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు ఒక కిలో కుంకుమ పువ్వు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పువ్వులు అవసరమవుతాయి అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది అందుకే దీన్ని బంగారంలాగా తులాల లెక్కన సేల్ చేస్తారు కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా తీయగా ఉంటుంది కుంకుమ పువ్వు పేరు వినగానే కాశ్మీర్ గుర్తొస్తుంది ఎందుకంటే మన దేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా అక్కడి నుంచే వివిధ దేశాలకు విస్తరించింది గ్రీస్ స్పెయిన్ ఇరాక్ ఇటలీ సిసిలీ టర్కీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు అయితే అన్నింటిలోకి కాశ్మీర్ కేసర్ నాణ్యమైనది మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని కేసర్ అంటారు కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ అస్సలు ఉండకూడదు మట్టి గుల్లగా ఉండాలి అత్యధికంగా ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడాలి వర్షపాతం తక్కువగా ఉండాలి దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు వస్తాయి శీతాకాలం చివరిలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది సిద్దిపేట కుంకుమ పువ్వు ఇకపై ఈ బ్రాండ్ మార్కెట్లో లభించనుంది కాశ్మీర్ లాంటి చల్ల ని వాతావరణంలో సాగయ్యే ఈ పంటను డెక్సన్ కంపెనీ ఎరోఫోనిక్స్ టెక్నాలజీతో సాగు చేసి ఔరా అనిపించింది సిద్దిపేట అర్బన్ మందపల్లిలో ఈ కంపెనీ ఉంది ఇక్కడ కుంకుమ పువ్వు సాగవడానికి అవసరమయ్యే పరిస్థితుల్ని ఓ గదిలో ఏర్పాటు చేశారు నలభై వేల మొక్కలతో ఎకరా స్థలంలో రావాల్సిన ఆరు వందల గ్రాముల పువ్వు గది విస్తీర్ణంలోనే సాగయ్యింది